హలో బడీస్, మీలో చాలామందికి ప్రపంచంలో ఉన్న సెవెన్ వండర్స్ గురించి తెలిసే ఉంటుంది. వండర్స్ అనే ట్యాగ్ లైన్ ఈ సెవెన్ ప్లేసెస్కే ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈ సెవెన్ ప్లేసెసే మన ప్రపంచంలో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ కాబట్టి. పాజిటివ్తో పాటు నెగిటివ్ ఉన్నట్టు బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నప్పుడు డేంజరస్ ప్లేసెస్ కూడా ఉంటాయి కదా. సో ఈరోజు వీడియోలో మన ప్రపంచంలోనే టాప్ 10 డేంజరస్ అండ్ మిస్టీరియస్ ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చాలా ఉన్నాయి, అవన్నీ మిస్ కాకూడదు అనుకుంటే ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 10. నార్మల్గా ఒక రోజంటే 24 అవర్స్ ఉంటుంది. ఇది కొత్తగా నేను చెప్పేదేం కాదు. అందులో 12 అవర్స్ డే టైం, ఇంకా 12 అవర్స్ నైట్ టైం ఉంటుంది. దీని గురించి కొత్తగా చెప్పనవసరం లేదు, కానీ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మొత్తం 24 అవర్స్ డే టైమే ఉంటే నైట్ టైం అనేది ఉండకపోతే ఎలా ఉంటుంది? ఇలా అయితే కొంతమందికి హ్యాపీ, ఇంకా కొంతమందికి అన్హ్యాపీ. కానీ మీకు విషయం తెలుసా, నార్వేగన్ అనే ప్లేస్ గ్రీన్లాండ్కి నార్త్న ఉంటుంది. ఉంటే ఉంది, కానీ ఏప్రిల్ 20 నుండి ఆగస్ట్ 23 వరకు ఈ ప్లేస్లో నైట్ టైం అనేదే ఉండదట. మొత్తం 24 అవర్స్ డే టైమే ఉంటుంది. అంటే అక్కడ పగటి కలలు కనేవారు ఎక్కువ. ఏంటి ఈ ప్రదేశం గురించి శాస్త్రవేత్తలు తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించారు, కానీ ఈ ప్లేస్ ఇప్పటికీ ఒక మిస్టీరియస్ ప్లేస్ గానే మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఫారెస్ట్ అంటే ఎలా ఉంటుంది? ఏంట్రా ఏంటా క్వశ్చన్? ఫారెస్ట్ అంటే చెట్లు, పుట్టలు, జంతువులు ఇవన్నీ ఉంటాయి కదా. ఎందుకుండో అన్నీ ఉంటాయి, కానీ మన పక్క దేశం చైనా గురించి. ఏంటి చైనానా? వద్దురా బాబు వద్దు. సార్ వినండి సార్ ప్లీజ్. మన పక్క దేశం చైనా యోనమ్ అనే అడవుల్లో స్టోన్ ఫారెస్ట్ ఉంది. స్టోన్ ఫారెస్ట్ అంటే ఏంటి అంటే దాదాపు 96,000 ఎకరాలు ఉన్న విస్తీర్ణం మొత్తం సున్నపురాలతో ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం ఈ ప్రదేశాన్ని చూడడానికి లక్షల్లో ప్రజలు వస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీలో చాలామందికి స్విమ్మింగ్ అంటే ఇష్టం ఉండే ఉంటుంది. నాకు రాదు, అది వేరే విషయం. మీరు స్విమ్మింగ్ చేస్తున్న సమయంలో రివర్లోని వాటర్ మొత్తం రక్తంతో నిండిపోతే ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది. మావుని పట్టించుకోకండి, వినడానికే ఆశ్చర్యం కలిగించేలా ఉంది కదా. కానీ ఇలాంటి ప్లేస్ నిజంగా ఉంది తెలుసా? అంటార్క్టిక్లో ఉన్న ఒక వాటర్ ఫాల్ పేరు బ్లడ్ ఫాల్స్. ఎందుకంటే ఈ బ్లడ్ ఫాల్స్ అనే రివర్లో వాటర్ మొత్తం రెడ్ కలర్లో వస్తుంది. ఈ ప్లేస్పై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఏమని అన్నారంటే, ఈ వాటర్ ఫాల్ కింద ఐరన్ అనే మెటీరియల్ ఎక్కువ ఉంది, సో ఇలా జరుగుతుంది అని అన్నారు. కానీ ఈ ప్లేస్ ఇప్పటికీ ఓ మిస్టీరియస్ ప్లేస్గానే మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 7. సెవెంత్ ప్లేస్లో మీ మైండ్ని బ్లాక్ చేసే మరో ఆసక్తికరమైన ప్రదేశం ఏంటి అంటే పాముక్కలే. పాములు కాదు, పాముక్కలే. ఎటకారం ఎక్కువ ఎదవకి. ఒకసారి చూడండి ఎంత అందంగా ఉందో. అయితే డేంజరస్ ప్లేసెస్ లిస్ట్లో ఇదెందుకుంది అని అనుకుంటున్నారా? ఈ ప్లేస్ చూడడానికే ఇలా ఉంటుంది. ఈ ప్లేస్ టర్కీలో ఉంది. ఈ ప్లేస్లోని వాటర్ మొత్తం ప్రమాదకరమైన రసాయనాలతో నిండి ఉంది. ఈవెన్ 1 డ్రాప్ ఆఫ్ వాటర్ టేస్ట్ చేసినా నెక్స్ట్ డే మీ ఫోటో ఇంట్లో పెట్టాల్సిందే. అలాగే ఈ ప్లేస్లో హీట్ ఎప్పుడు 100 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు పెరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. మిస్టీరియస్ ప్లేసెస్ అంటే మనకు చాలా ఇష్టం, ఎందుకంటే అవి మిస్టీరియస్ కాబట్టి. మన టాప్ 10 లిస్ట్లో నెక్స్ట్ మిస్టీరియస్ ప్లేస్ ఏంటి అంటే ఓల్డ్ ఫేత్ఫుల్. ఈ ప్లేస్ యెల్లోస్టోన్ నేషనల్ పార్క్లో ఉంది. ఈ ప్లేస్లో వాటర్ బబుల్స్ చాలా హాట్గా ఉంటాయి. హాట్ అంటే మళ్ళీ స్నానం చేద్దాం అనుకునేరు, మన తోలు ఊడిపోయేంత హాట్గా ఉంటాయి. అయితే ప్రతి 55 నిమిషాలకోసారి ఈ వాటర్ చాలా హాట్ అవుతాయి. ఈ వాటర్ అలా హాట్ అయినప్పుడు వచ్చే పొగలో కూడా మనం కనపడం. సో ఈ ప్లేస్ కూడా చాలా పాపులర్. ఫ్యాక్ట్ నెంబర్ 5. డెత్ వ్యాలీ మిస్టరీ అని పిలువబడే ఈ ప్లేస్ యుఎస్ఏలో ఉంది. ఈ ప్లేస్లోని మిస్టరీ ఏంటి అంటే ఈ ప్రదేశంలో ఉన్న రాళ్ళు వాటంతటవే మూవ్ అవుతాయి. ఇప్పటికే చాలా ఓవర్ అయింది, ఆ పేరే సార్. నిజం సార్, కావాలంటే ఫ్యాక్టేనండి. మళ్ళీ ఇలా మూవ్ అవడం ఎవరూ చూడలేదు, ఎందుకంటే ఆ రాళ్ళు కేవలం నైట్ టైంలోనే మూవ్ అవుతున్నాయట. చాలా సంవత్సరాలుగా మిస్టీరియస్గా ఉన్న ఈ ప్లేస్కి సైంటిస్టులు ఇచ్చిన కంక్లూజన్ ఏంటి అంటే, ఈ ప్లేస్లో నైట్ టైం స్నో ఫామ్ అయ్యేంత చల్లగా ఉంటుందట, అలాగే మార్నింగ్ చాలా వేడిగా ఉంటుందట. నైట్ టైం స్నో ఫామ్ అవ్వడం వల్ల ఈ రాళ్ళు మూవ్ అవుతున్నాయని. కానీ అక్కడ నివసించే ప్రజలు ఏం చెప్పారంటే నైట్ టైంలో అంతా నార్మల్గా ఉంటుందని. సో ఈ ప్లేస్ కూడా ఓ మిస్టీరియస్ ప్లేస్గానే మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 4.
న్యూజిలాండ్లో కుంచి అనే బీచ్ ఉంది. ఈ బీచ్ని చూడండి, ఏదైనా తేడాగా ఉందా? అయితే ఈ బీచ్లో మీకు కనబడుతున్న రాళ్ళని గేంట్ స్టోన్ ఎగ్స్ అని అంటారు. ఎందుకంటే ఇవి చూడడానికి ఎగ్స్ లా ఉంటాయి. ఇవి ఆకుపచ్చ కలర్లో ఉంటాయి. ఈ బీచ్లో దాదాపు ప్రతి చోట ఈ రాళ్ళని మీరు చూడొచ్చు. అలాగే ఇంకో మిస్టరీ ఏంటి అంటే ఈ రాళ్ళు దాదాపు 12 అడుగుల వరకు పెరుగుతాయట. కేవలం ఈ రాళ్ళని చూడడానికే లేదా ఈ గేంట్ స్టోన్ ఎగ్స్ ని చూడడానికే ప్రతి సంవత్సరం లక్షల్లో వస్తారు. గుడ్లు నువ్వే పెట్టావటగా? ఏంటి సార్ ఇది, గుడ్లు నీ పెట్టడం ఏంటి? ఫ్యాక్ట్ నెంబర్ 3, అకిగోరా ఫారెస్ట్ ఇన్ జపాన్. జపాన్ కొండల మధ్య ఉన్న ఈ ఫారెస్ట్ లో దాదాపు 500 మందికి పైగా చనిపోయారు. మరి ఈ వీడియో చూసాక ఎంతమంది చనిపోతారా? సార్ ఎందుకు సార్, నా వీడియో ఏదైనా చేసుకునేయండి. అక్కడి ప్రజలు ఈ అడవిలోకి వెళ్లాలంటే భయపడతారు. అలాగే జపాన్ లో ఈ ఫారెస్ట్ పైన ఒక మూవీ కూడా వచ్చింది. ఆ మూవీ వచ్చాక ప్రజలు ఇంకా ఎక్కువ భయపడడం మొదలు పెట్టారు. అలాగే ఈ అడవిలోకి వెళ్లిన వారెవ్వరూ తిరిగి రాలేదు. సో జపాన్ లోని ప్రజలకి ఈ ప్రదేశాన్ని చూస్తేనే పడుతుంది. రే నీకు దమ్ముంటే ఆ బీప్ వర్డ్ ఏంటో చెప్పరా? సార్ సెన్సార్ ప్రాబ్లం సార్. ఫ్యాక్ట్ నెంబర్ 2, టాప్ 2 ప్లేస్ లో ఉన్న ఈ ప్రదేశం గురించి మీరు వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. న్యూయార్క్ లోని అర్చర్డ్ పార్క్ లో ఉన్న ఈ వాటర్ఫాల్ లోపల ఫైర్ ఉంది కదా, ఈ ఫైర్ గత కొన్ని సంవత్సరాలుగా వెలుగుతూనే ఉంది. అది కొన్ని సమయంలో ఆగిపోయి మళ్ళీ ఆటోమేటిక్ గా వెలగడం స్టార్ట్ అవుతుంది. ఇన్ని సంవత్సరాలుగా ఎలా వెలుగుతుంది అని శాస్త్రవేత్తలు కింద మీద పడుతున్నారు. సో మీలో ఎవరైనా సైంటిస్ట్ ఉంటే ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఫైనల్లీ ఫ్యాక్ట్ నెంబర్ 1, ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి ఒక్క మిస్టీరియస్ ప్లేస్ ఇతర దేశాల్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్లేస్ మాత్రం మన ఇండియాలోనే ఉంది. మనలో చాలామంది అడ్వెంచర్స్ చెయ్యాలి అని అనుకుంటారు, అలాగే లడక్ ట్రిప్కి వెళ్ళాలి అని కూడా అనుకుంటారు. ఒకవేళ మీరు కూడా లడక్కి వెళ్ళాలి అని అనుకుంటే, ఒకవేళ అనుకుంటే ఈ మిస్టీరియస్ ప్లేస్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మీరు లడక్కి వెళ్లే దారిలో మ్యాగ్నెటిక్ హీల్ అనే ఒక ప్రదేశం ఉంటుంది. ఈ ప్రదేశాన్ని దాటే మీరు వెళ్ళాలి. ఈ ప్లేస్కి వెళ్ళాక మన కార్స్ ఆటోమేటిక్గా ఆ మౌంటైన్స్ దగ్గరికి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. మీరు కార్ ఆపేశాక కూడా 1 గంటకి 20 కిలోమీటర్ల వేగంతో మన కార్ ఆ మౌంటైన్స్ దగ్గరికి మూవ్ అవుతుంది. మీరు నమ్మినా నమ్మపోయినా ఇది నిజం, ఈ ప్లేస్ ఖచ్చితంగా ఉంది. ఈరోజుకి మిస్టీరియస్ ప్లేసెస్ ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్ట్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యాక్ట్స్ అయిపోయాయి. ఎప్పుడు చెప్పే సొల్లేగా చెప్పు. మీరు ఎంతన్నా చెప్పాల్సిందే సార్. ఫ్యాక్ట్స్ అయిపోయాయి వీడియో కూడా. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ కోసం గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ సూన్.